హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు శ్రీ బాల వంటలు. ఈరోజు మన హెల్దీ రెసిపీ ఒక కమ్మనైన టిఫిన్ చట్నీని, అలాగే మినపగుళ్ళు లేకుండా డిఫరెంట్ స్టైల్లో ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూద్దామండి. సాఫ్ట్ ఇడ్లీ అన్నమాట. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సాఫ్ట్ ఇడ్లీని కాంబినేషన్గా ఒక కమ్మనైన చట్నీని కూడా ప్రిపేర్ చేసుకుందాం. ఒక బౌల్ పెట్టేసుకొని ఒక కప్పు కాబూలి శనగలు వేస్తున్నాను. మునిగేంత వరకు వాటర్ను వేసేసి 8 గంటల పాటు నానబెట్టుకుందాం. అదే కప్పుతో ఒక 1/2 కప్పు రైస్ను వేసుకోవాలి. ఏ రైస్ అయినా పర్వాలేదు. ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులను కూడా వేసేసుకొని ఒక 2 సార్లు నీట్గా కడిగేసుకొని డ్రింకింగ్ వాటర్ వేసేసి ఇవి కూడా 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. 8 గంటల తర్వాత మూత తీసి చూసామంటే కాబూలి శనగలు ఎంత బాగా నానిపోయాయో చూడండి. అలాగే రైస్ కూడా చాలా బాగా నానిపోయాయి. మిక్సీ జార్ పెట్టేసుకొని మిక్సీ జార్లో నానబెట్టుకున్న కాబూలి శనగల్ని, రైస్ను కూడా వేసేసుకుందాం. నేనైతే ఒకేసారి మిక్సీ పడుతున్నానండి. మీరు 2 దపాలుగా కూడా మిక్సీ పట్టేసుకోవచ్చు. కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో వేసేసుకుందాం మిక్సీ పట్టుకున్న పిండినంతా. ఒక 2 నిమిషాలు బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని మూతబెట్టి 8 గంటల పాటు రెస్ట్ ఇచ్చేద్దాం. 8 గంటల తర్వాత మూత తీసి చూసామంటే చూడండి, పిండి ఎంత బాగా పొంగిందో. టేస్ట్కి సరిపడా సాల్ట్, కొద్దిగా వాటర్ని యాడ్ చేశానండి. నేను ఇక్కడ కుకింగ్ సోడా వేయడం లేదు. కుకింగ్ సోడా అవసరం లేదండి, ఎందుకంటే పిండి బాగా పొంగింది కదా. కుకింగ్ సోడా వేయకపోయినా ఇడ్లీ సాఫ్ట్గా వస్తాయి. పిండి ఇంత థిక్గా కాకుండా ఇంకొక 1 టేబుల్ స్పూన్ వాటర్ని యాడ్ చేసుకొని బాగా కలిపేసుకుందాం. చూడండి, బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లకి ఆయిల్ కానీ నెయ్యిని కానీ గ్రీస్ చేసుకోవాలి. మనకు ఎన్ని ఇడ్లీలు కావాలంటే అన్ని ఇడ్లీలని పెట్టేసుకోవచ్చు. ఇంకొక పక్క ఇడ్లీ పాత్రలో వాటర్ వేసేసుకొని వాటర్ బాయిల్ చేసుకోవాలి. ఇడ్లీ ప్లేట్లను పెట్టేసుకొని హై ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు కుక్ చేసుకుందాం. ఈలోగా ఇడ్లీకి కాంబినేషన్గా కమ్మనైన చట్నీని కూడా ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్ పెట్టేసుకొని 1/2 ఇంచి పొట్టు తీసిన పల్లీలని 1/2 కప్పు వేసుకోవాలి. 1/2 కప్పు పచ్చి కొబ్బరిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకుందాం. 4-5 వెల్లుల్లిపాయలని పొట్టు తీసేసి వేసుకోవాలి. 1 ఇంచి అల్లాన్ని పైన స్కిన్ తీసేసి వేసేసుకుందాం. 1 ఉల్లిపాయని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకోవాలి. పైన స్కిన్ తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసిన మామిడికాయ ముక్కల్ని 1 కప్పు వేసేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ను యాడ్ చేసుకుందాం. 2 టేబుల్ స్పూన్లు పుట్నాల పప్పును వేసేసుకోవాలి. 4-5 పచ్చిమిర్చి వేస్తున్నానండి. మీరు మీ టేస్ట్కు తగినట్టు పచ్చిమిర్చిని వేసేసుకోవచ్చు. మూత పెట్టేసి ఒకసారి చట్నీని మిక్సీ పట్టేసి వాటర్ని యాడ్ చేసి ఇంకొకసారి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు చట్నీని అంతా ఒక బౌల్లో వేసేసుకుందాం. చట్నీకి పోపును కూడా పెట్టేసుకున్నామంటే మరింత టేస్టీగా ఉంటుందండి. స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు, 2-3 ఎండుమిర్చిని తుంచేసి అలా వేసేసుకోవాలి. కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకొని ఈ పోపునంతా బాగా వేయించేసుకొని చట్నీలో కలిపేసుకున్నామంటే కమ్మనైన పల్లి మామిడికాయతో చట్నీ రెసిపీ రెడీ అయిపోతుంది. ఈ చట్నీ ఏ టిఫిన్కైనా చాలా బాగుంటుందండి. ఈలోగా మనకు ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది. 10 నిమిషాలు హై ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత మూత తీసి చూసామంటే చూడండి, ఇడ్లీ ఎంత బాగా పొంగిందో. వావ్, సూపర్గా వచ్చింది కదండి. వెంటనే ఇడ్లీ తీయకూడదండి. 1-2 నిమిషాల పాటు రెస్ట్ ఇచ్చేసి తర్వాత ఇడ్లీని ప్లేట్లో తీసుకుందాం. చూడండి, ప్లేట్లకు అంటుకోకుండా ఇడ్లీ ఎంత బాగా వస్తున్నాయో. సాఫ్ట్గా స్పాంజీలాగా ఉంది కదా ఇడ్లీ. ఈ కమ్మనైన చట్నీ కాంబినేషన్తో సూపర్గా ఉంటుందండి టేస్టు. ఈ హెల్దీ రెసిపీని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ నైట్ డిన్నర్ టైంలో కూడా తీసుకోవచ్చు. చూశారు కదండి, మినపగుళ్ళు లేకుండా
సాఫ్ట్ ఇడ్లీని ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. ఫ్యామిలీలు అందరికీ చాలా బాగా నచ్చుతుందండి, ఎందుకంటే అంత టేస్టీగా ఉంటుందన్నమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.